పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు డిపోను ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ తిరుమలరావు మన్యం జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఏఎస్పీ షారన్ సందర్శించడం జరిగింది. ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ కు పోలీసులు ముందుగా గౌరవ వందనం చేస్తూ ఆయనకు ఆహ్వానం పలికారు. అనంతరం ఆర్టీసీ ఎండీ ద్వారక తిరుమలరావు మాట్లాడుతూ రాష్ట్రంలో 1500 కొత్త బస్సులను కొనుగోలు చేసేందుకు టెండర్లు పిలిచామని త్వరలోనే రాష్ట్రానికి కొత్త బస్సులు రానున్నాయని ఆయన తెలిపారు. సాలూరు డిపోలో పనిచేసే ఆర్టీసీ ఉద్యోగులు వారి డ్యూటీలో నైపుణ్యత సాధించిన కొంతమంది ఉద్యోగాలకు ప్రశంస పత్రం అందజేశారు. తిరుపతి టు హైదరాబాద్ లాంగ్ డిస్టెన్స్ ఇవన్నీ ఈ లాంగ్ డిస్టెన్స్ బస్సులు ఏదైతే లాంగ్ 1500 బస్సులు ఉన్నాయో అన్ని కూడా 2000 ఇక మిగిలిన 3400 బస్సులు కొత్త బస్సులు హైర్ బస్సులు తీసుకుంటాం. హైర్ బస్సులు తప్పటి అంటే కొత్త బస్సులు వస్తాయి. కొత్త బస్సులు పెట్టాలి, ఏదో నడుస్తున్న బస్సు వాటిల్లో ఖచ్చితంగా కనీసం 10 బస్సులు మీరు వాట్సాప్లో చూసారా లాంగెస్ట్ బస్ ఇన్ ఇండియా చూసారు లాంగెస్ట్ బస్ ఇన్ ఇండియా ఎంతవరకు వచ్చింది డీజిల్ బస్సులు 15 ఇవి కాకుండా 1000 ఎలక్ట్రిక్ బస్సెస్ కూడా ప్రతిపాదన తయారవుతాం అంటే ఒక్కోట చేసుకుంటా ఉంది. అది ఒక్కొక్క గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంస్థ సిఎస్ఎల్ ఉంది వాళ్ళకి రాష్ట్రం 1000 బస్సులు మాకు ఇప్పించండి. దాంతో చేస్తే మనకు గొడవడం వీళ్ళకి ఇచ్చామా వాళ్ళకి ఇచ్చామా లేకపోతే ఈ రెండుకి వచ్చింది ఆ రెండుకి వచ్చిందని మాట్లాడకుండా వ్యక్తిగత టెండర్ ప్రక్రియ తెలిసి తెలియజేస్తాను. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంస్థ అంటే సిఎస్ఎస్ సంస్థ వాళ్ళు ఎవరికైతే ఇచ్చినట్టు పొరపాటుగా ఉన్న వాళ్ళ ప్రాసెస్ లేట్ అయితే మనమే ఎట్లా చేయాలంటే కాగల్ గారు కూడా చేస్తాం. మేము రాసుకుంటాం తెలియదు.